అమ్మగారిపల్లె చిత్తూరు జిల్లాలో జరుగుతున్న బస్సు యాత్రకు సంబంధించిన వార్తను చూసాం. బస్సు యాత్రలో సీఎం జగన్ ని కలుసుకున్నారు పెన్షనర్లు. పెన్షన్లు అందక ఇబ్బందులు పడుతున్నామంటూ తమ గోడు వెళ్లబోస్తున్నారు వృద్ధులు. సచివాలయం చుట్టూ తిరుగుతున్నామని వాపోయారు పింఛన్దారులు. బస్సు నుంచి బయటకు వచ్చి బాధితులతో మాట్లాడారు సీఎం జగన్. బాధలు చెప్పుకుని జగన్ ముందు కన్నీళ్లు పెట్టుకున్నారు వృద్ధులు, మహిళలు. వృద్ధులు, వికలాంగులు, రోగులతో నేరుగా మాట్లాడారు సీఎం. మా తమ్ముడికి పెన్షన్ ఇన్ఫెక్షన్ వచ్చింది, లాస్ట్ 6 మంత్స్ నుంచి డయాలసిస్ టైప్ లో వచ్చింది. దానికోసం కన్ఫర్మ్ చేసిన వెళ్ళి వచ్చాను. 15 లాక్స్ అవుతుంది. వేరే సీఎం జిల్లా చూపిస్తాను, సార్ ఏమైనా హెల్ప్ చేస్తారేమో వచ్చాను. పెన్షనర్ల ఆవేదనను జగన్ బస్సు యాత్ర స్పాట్ నుంచి మా కరస్పాండెంట్ వసంత్ అందిస్తారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో వాలంటీర్లకు సంబంధించి ఫంక్షన్ ఇవ్వద్దంటూ రాష్ట్ర వ్యాప్తంగా చెప్పినటువంటి నేపథ్యంలో వృద్ధులు, వికలాంగులు మొత్తం కూడా సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేస్తున్నారు. ప్రస్తుతం మనం విధులతో చూడొచ్చు, ఆయన బస్సు యాత్ర చేస్తున్నటువంటి నేపథ్యంలో పెన్షన్లకు సంబంధించి నిలుపుదల చేయడం పైన వాలంటీర్లకి సంబంధించి ఇవ్వద్దంటూ ఆదేశాలు ఎన్నికల కమిషన్ ఇచ్చిన నేపథ్యంలో ఆయన వృద్ధులు ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వృద్ధులు, వికలాంగులతోటి, ఫంక్షన్లతోటి భేటీ అయ్యారు. వారిని అడిగి వివరాలు కూడా తెలుసుకుంటూ ఉన్నారు. ఫంక్షన్లు నిలుపుదల చేయడాన్ని వారంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఫంక్షన్లు నిలుపుదల చేయడం తామంతా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నామంటూ కూడా వారంతా చెప్పినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఆయన వృద్ధులతో మాట్లాడారు. ఫంక్షన్ నిలుపుదలకు సంబంధించినటువంటి అంశాలపైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి వారంతా కూడా తీసుకొచ్చి ప్రస్తుతం బస్సు యాత్ర అయితే కొనసాగుతోంది. ఫంక్షన్లకు సంబంధించి నిలుపుదల వల్ల ఆర్థికంగా తాము నష్టపోతూ ఉన్నాము. సచివాలయాలకు వెళ్ళి తమను ఫంక్షన్ తీసుకోవాలని చెప్తున్నటువంటి నేపథ్యం తమ ఇల్లు గడవడం కూడా కష్టంగా మారిందంటూ కూడా వారు చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం బస్సు యాత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేరుగా వెళ్ళి వారితో మాట్లాడుతున్న పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లోని ఫంక్షన్లు తమకు ఇళ్లకు వద్దకు తెచ్చివ్వాలంటూ కూడా వీరంతా కూడా కోరుతున్నారు. కెమెరా పర్సన్ ఆంజనేయ వసంత్, TV9, చిత్తూరు జిల్లా నుంచి.